ప్రతిరోజు నేను రమగారు ఈ దసరా నవరాత్రికి సంబంధించి ఒక్కొక్క రోజు అమ్మవారి అలంకరణ అలానే నైవేద్యాలు ఆ రోజు యొక్క విశిష్టతని మీ అందరికి తెలియజేస్తున్నాం కదా. అయితే నైవేద్యాన్ని ప్రత్యేకించి వండి చూపించాలని మా ఉద్దేశంలో భాగంగా మామ్స్ కిచెన్ ని స్టార్ట్ చేశాం. మరి ఈ రోజు నుంచి ప్రతిరోజు ఉండే ఒక్కొక్క నైవేద్యాన్ని మీ అందరికి పరిచయం చేస్తాం. వెల్కమ్ టు మామ్స్ కిచెన్ రమగారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇవాళ నుంచి కొత్తగా వంట చేయబోతున్నాం. అవును రమగారు, ఇప్పుడు మనం వంట ఎలా వండాలి, ఏమేమి వండాలి అనేది మాట్లాడుకునే వాళ్ళం కదా. ఈరోజు వండి మరీ చూపిద్దాం ఇక నుంచి. మరి మొదటి రోజు నైవేద్యాలు, మనం దానికి సంబంధించి ఒక వీడియో కూడా చేశామండి, అమ్మవారి అలంకరణ ఆ రోజు విశిష్టత ఇవన్నీ మన ఇద్దరం మాట్లాడుకున్నాం. నైవేద్యం గురించి ఒకసారి మాట్లాడుకుని స్టార్ట్ చేద్దాం రమగారు. జనరల్గా అన్ని చోట్ల తొలి నైవేద్యంగా కట్టె పొంగల్ చేస్తారు. కట్టె పొంగల్ అంటే మిరియం పొంగల్ అంటాం, పప్పు పొంగల్ అంటారు. ఊర్లు ఊళ్ళల్లో పేర్లు మారిన పదార్థం ఒకటే, బియ్యము పెసరపప్పు కలిపి వండేది. అయితే దాన్ని రెండు విధాలుగా చేయొచ్చు. అన్నం వండేసి పైన తాలింపు పెట్టే విధానం ఒకటి, మనం తాపీగా ఉన్నప్పుడు దాన్ని టిఫిన్ లాగా చేసుకునేటప్పుడు పైన తాలింపు తాలింపు కరకరలాడాలి, జీడిపప్పు పంటికింత తగలాలి ఉండాలని. అయితే మనం ప్రసాదంగా చేసుకునేటప్పుడు మనకు కొంచెం సమయాభావం ఉంటుంది, అంటే పూజ కదా గబగబా చేసుకోవాలి, అందుకని తాలింపు అన్నము ఒకేసారి చేసే విధానాన్ని చూపిద్దాం. తప్పకుండా అండి. కుక్కర్ పెట్టు. ఓకే, ఇది వరకు ఇత్తడి గిన్నెల్లో చేసుకునేవాళ్ళు. ఇత్తడి గిన్నె ఏం చేస్తాం, గిన్నెగా ఆలవేసి దాంట్లో నూనె వేసి తరువాత సామాన్లు తాలింపు చేసేసి అప్పుడు నీళ్ళు పోసి బియ్యం వేసి పెట్టుకోవటం. అయితే ఇప్పుడు మనకి సులువైన విధానం ఏంటంటే కుక్కర్ రెండు విజిల్స్లో అయిపోతుంది అన్నమాట, తొందరగా అయిపోతుంది, సులువుగా అవుతుంది, పదార్థం హడావిడి లేకుండా ఒకేసారి అయిపోయేటట్టుగా కొద్దిగా కుక్కర్ వేడి చేసి ఒక రెండు స్పూన్లు లేదా మూడు స్పూన్లు నెయ్యి వేసుకుంటే, నెయ్యి ఎంత వేస్తే పొంగల్ అంత బాగుంటుంది. మామూలుగా నెయ్యి నూనె కలిపి వేసుకుంటారు, మనం పండక్కి కదా చేస్తున్నాము. నెయ్యి నెయ్యి వేడెక్కింది కదా, మిరియాలు, ఎండుమిర్చి, తర్వాత జీడిపప్పు. ఓకే, ఒకవేళ మన ఇంట్లో పిల్లలు ఉండి తినరని అనుమానం ఉంటే మిరియాలను ఒక దెబ్బ కొట్టి వేస్తే చక్కగా తెలీదు వాళ్ళకి తెలీదు. మిరియాలను కొద్దిగా వేకనిచ్చి అంటే కొంచెం టపటపలాడతాయి, మొహం మీద చిందకుండా మాత్రం జాగ్రత్త పడండి. కొద్దిగా మినపప్పు, ఇది కమ్మదనం కోసం అంటే వాసన బాగుంటుంది. మినపప్పు కూడా కొంచెం వేగు మొహం పట్టాక జీలకర్ర, తర్వాత మన కారాన్ని అనుసరించి సాధారణంగా ఒక రెండు మిరపకాయలు వేస్తే సరిపోతుంది. మనం మిరియాలు వేసాం కదా, అయినా కూడా ఎండుమిర్చి వేయాలి, వేస్తేనే బాగుంటుంది, వేస్తే బాగుంటుంది. ఎక్కువ తగలదంటారా? ఎక్కువ తగలదు, అంత ఘాటుగా ఏమి ఉండదు. తర్వాత ఇది కొంచెం ఎర్రబడుతూ ఉండగానే మనం ఏం చేయొచ్చు, ఇందులో ఇంగువ ఈ పొంగల్కి చాలా తప్పనిసరిగా వాడుకోవాలి. ఇంగువ వేసాక చిన్న చిన్న అల్లం ముక్కలు వేసి వేయించేసుకుని కొద్దిగా వేగాక జీడిపప్పు ముక్కలు వేసుకోవాలి. ఆ తర్వాత నీళ్ళు పోసేయటం, నీళ్ళు కొంచెం వేడెక్కగానే బియ్యం అవి వేసేసుకోవటం. తర్వాత కరివేపాకు, వాసనే వేరు, అద్భుతం. దాన్ని నచ్చిన వాళ్ళకి భలే ఉంటుంది, అంటే మనకి నచ్చాలి కదా టేస్ట్. అయితే ఇప్పుడు మనం ఎన్ని గ్లాసుల రైస్ ఎంత ఇది చేయదలుచుకున్నామో దాన్ని బట్టి అన్ని గ్లాసులకి త్రిబుల్ ఇంచుమించుగా మనం ఇప్పుడు ఒక గ్లాస్ చేయదలుచుకున్నాం అనుకుందాం, తీసేయాలి ఒక గ్లాసు, మూడు గ్లాసుల నీళ్ళు, రెండు మూడు గ్లాసులు, ఇంకొక హాఫ్ గ్లాస్ వేద్దాము, ఎందుకంటే మనం పెసరపప్పు వేస్తాం కదా దానికోసమనే. ఓకే, దాన్ని ఇంకేం చేయక్కర్లేదు, దాని దారిని అది కాగుతుంది. ఈ లోపల మనం బియ్యం పెసరపప్పు కలిపి కడిగేసుకుందాం. ఇప్పుడు ఒక మనం మూడున్నర గ్లాసులు నీళ్ళు పోసాం, అంటే ఓ గ్లాస్ కొలతమంది, ఒక ముప్పావు గ్లాస్ బియ్యం, ఒక హాఫ్ గ్లాస్ పెసరపప్పు, అంతే సరిగ్గా ఈ నీళ్ళకి సరిపోతుంది అన్నమాట. కొంచెం నెయ్యి వేసుకున్నాం, తాలింపు గింజలు వేసుకున్నాం, మిరియాలు, జీలకర్ర, ఇంకా మన టేస్ట్కి అనుసరించి ఇందులో వెల్లుల్లిపాయలు లాంటివి వేయము,
వెల్లుల్లిపాయలు వేయం. అయితే మనం జీడిపప్పు వేసుకుంటాం. మామూలుగా మనం జీడిపప్పు వేయలేదు, నేను తెచ్చిపెట్టే కానీ మళ్ళీ వేయించి వేసుకోవాలి. నీళ్ళు వేడికిపోయినాయి, నువ్వు ఒక స్పూను ఉప్పు వేసేసేయి. ఇందులో ఉప్పు వేస్తే పప్పు అన్నం ఉడుకుతాయా అలాంటి అనుమానాలు ఏమీ పడక్కర్లేదు. కుక్కర్లో అన్నీ ఉడికిపోతాయి, అంత పట్టదు, కొంచెం తగ్గించుకోవాలి. ఒక గ్లాసే కదా, అదేసి అంటే పొంగల్లో తర్వాత కలుపుకోలేము. మన దగ్గర బియ్యం పప్పు కడిగి పెట్టుకున్నాం కదా, అది వేసేసుకోండి. ఏ నీళ్ళు ఎక్కువ వేడెక్కాల్సిన అవసరం కూడా లేదు, మీరు ఎంత స్పీడ్గా అయినా ఈ పని చేసేసుకోవచ్చు. పెసరపప్పు పొంగల్ అంటే పెసరపప్పు ఒంటికి చలవ కదా రమగారు. పెసరపప్పు అంటే ఇప్పుడు మనం దసరాల్లో పెట్టేది విశేషం ఏంటంటే, మనం అమ్మవారికి చాలా గట్టిగా శ్లోకాలు స్తోత్రాలు అన్నీ చదివి చేస్తాం కదా, ఆవిడకి చలవ చేయటం కోసమనే మనం ఇది నైవేద్యం పెడతాం. మూత పెట్టేసుకుందాము. మూత పెట్టేశాక అప్పుడు మనం జీడిపప్పుని చివరికి తిరగమాత వేసుకుందాం. ఓకే, ఇదేంటంటే మనం పండగ కోసం చేసుకుంటున్నాము, తొందరగా అయిపోవాలి. స్టవ్ ఇది వేడెక్కే లోపలే మీరు స్టీమ్ వచ్చేదాకా ఆగచ్చు, లేదా మన అలవాటు ప్రకారం పెట్టేస్తే ఒక రెండు విజిల్స్ వచ్చాక మూడో విజిల్ వస్తూ ఉండగా ఆపేస్తే అన్నం మెత్తగా అయిపోతుంది. నీళ్ళు ఎక్కువ పోసాం కదా, మెత్తగా అవుతుంది. పూర్తిగా చల్లారాక కనుక మనం తీసుకుని దాన్ని ఒకసారి చక్కగా కలిపేసి ఒక స్పూన్ నెయ్యి వేసి దేవుడి దగ్గర పెట్టేసుకోవచ్చు. కానీ ఈ పద్ధతి బాగుంది రమగారు, అంటే సింపుల్. రకరకాల నైవేద్యాలు చేయాలి ఆ రోజు, ఇంకా వేరే పూజ విధానం, పూజ గది సర్దుకోవటం, ఇలాంటి పనులన్నీ ఉంటాయి కదా, తొందరగా అయిపోతాయి. ఎక్కువ చేసుకోవటం, ఒకసారి కుక్కర్ పెట్టేస్తే దాని దారిన అది అయిపోతుంది. ఒకవేళ మనం ఇత్తడి గిన్నెలో చేసుకున్నా కూడా గిన్నెలో చేస్తాం, నేను చేస్తాను అట్లా. మనం ఇక్కడ కుక్కర్తో చేస్తాం కానీ నేను ఇత్తడి గిన్నె పెడతాను, అందులో ఈ తాలింపు దినుసులు అన్నీ వేసేస్తాం, నీళ్ళు పోసేసి బియ్యం వేసేస్తాను. కొంచెం హైలో ఉంచితే కాసేపటికి అన్నం పొంగొస్తుంది కదా, అప్పుడు సిమ్లో పెట్టి ఒక మూత పెడితే ఒక పది నిమిషాలు ఉంటే అన్నం కొంచెం బొదులుగా మెత్తగా ఉడుకుతుంది, చాలా తొందరగా అయిపోతుంది. గిన్నె తీసుకెళ్ళి దేవుడి దగ్గర పెట్టేసుకోవటమే. రెండు విజిల్స్ సరిపోతుంది, మూడో విజిల్ వస్తుంది అనగానే ఆపేస్తే సరిపోతుంది. కుక్కర్ చల్లారేదాకా మాత్రం తీయద్దు, కొంచెం అన్నం ఉడుకుతూ ఉంటుంది కాబట్టి. పెసరపప్పు చాలా చలువ అంటారు కదా అందరు, చల్లగా ఉంటుంది, అరుగుదల బాగుంటుంది. మనం మిరియాలు అల్లం వేస్తాం కదా, దానివల్ల అరుగుదలకు వస్తుంది బాగా. రెండు విజిల్స్ వచ్చేసినాయి చేయ, అవునండి. ఇంకొక విజిల్ రాకముందే మనం ఆపేసుకోవచ్చు. ఇది వరకు మనం నీళ్ళు పోసి ఉండే కదా, పాలు పోసి కూడా ఉండేవాళ్ళు, ఎక్కువ కమ్మగా ఉంటుంది అని చెప్పి. కొంచెం పాలు పోస్తే కాస్త మెస్సీగా అవుతుంది, కుక్కరు పైకి వచ్చేసి ఇదంతా మీగడ మీగడగా అయ్యి అలా అవుతుంది. కానీ పాలు పోసి ఉండినా కూడా చాలా కమ్మగా ఉంటుంది, కమ్మగా ఉంటుంది, బాగుంటుంది అన్నమాట. లేకపోతే మనం ఇట్లా చేసుకుంటాం. యాక్చువల్గా మనము మామూలు రెగ్యులర్గా వీడియోస్ కంటెంట్ మాట్లాడుకుంటూ ఉంటాము, అలాగే కొన్ని వంటలు ఉదయం పూట చేసుకునేవి, టిఫిన్లు కానీ, స్నాక్స్ కానీ, రకరకాల పచ్చళ్ళు పళ్ళు ఎన్నో మాట్లాడుకున్నాం కదా, మాకేమనిపించిందంటే వాటిని చేసి చూపిద్దాం. ప్రతిదీ కూడా కొంచెం టైం పడుతుంది, కానీ టైం పట్టినా కూడా ఖచ్చితంగా అందించాలి, ఈ కంటెంట్ కూడా తీసుకెళ్ళాలి అని చెప్పి సుమన్ టీవీ మామ్స్ కిచెన్ని స్టార్ట్ చేసామండి. మంచి ఆలోచనే, అంటే ఇవన్నీ తెలిసినవే అయినా కూడా కొంచెం ఈజీ మెథడ్, తొందరగా అయిపోవటం. అయితే నాకైతే ఈ కాలంతో పాటు పాతకాలపు రుచుల్ని పరిచయం చేయాలని, అంటే నేనని వంటకాలు, నా వంట అంతా పాతకాలపు వంటే, పద్ధతులు అవన్నీ తప్పకుండా. అయితే చెప్తున్నా కదా, ఇది మనం పాతకాలపు పద్ధతినే మరీ పాత విధానం కాకుండా ఇప్పుడున్న అవకాశాలను బట్టి కొంచెం తొందరగా వండేసుకోవటం. ఎందుకంటే మన ఇద్దరం మాట్లాడుకున్నప్పుడు చాలా మంది కామెంట్స్ పెడుతూ ఉంటారు, చేసి చూపిస్తే బాగుంటుంది, ప్రాక్టికల్గా అంటే ఎలా చెయ్యాలి అనేది ఒక వివరణగా ఉంటే వినే వాళ్ళకి చూసే వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది కదా. అవును, ఇప్పుడు మనం పులగం అని చెప్తుంటాం ప్రతిసారి, పులగానికి కూడా ఇదే పందా. ఒక అసలు ఒక గ్లాస్ బియ్యానికి ఒక గుప్పెడు పెసరపప్పు, ఒక చిట్కెడు ఉప్పు, కొంచెం ఒక చిట్కెడు పసుపు వేస్తే అన్నం కాస్త రంగు మారుతుంది. అది కుక్కర్లో కూడా వండేసుకోవచ్చు, విడిగా వండినా పర్వాలేదు, కాకపోతే విడివిడిగా కలపకూడదు, రెండు కలిపి వండుకోవాలన్నమాట. కలిపి వండి అది కూడా మనం ఒక బెల్లం ముక్క చిన్న నేర్చుక్క వేసి దాని మీద నైవేద్యం పెట్టేసుకోవచ్చు. ఇలా చేస్తే మనం పొంగల్లాగా అంటే ఘుమఘుమలాడుతూ ఉంటుంది కదా, ఒక రుచికరమైన పదార్థం ఒట్టి అన్నం కాకుండా. పులగంతో ఏంటంటే అది ఒట్టిగా తినరు, దానికి ఏదైనా ఒక ఆధారు కావాల్సి వస్తుంది. దీనికి ఆధారు అవసరం ఉండదు, అమ్మవారికి ఇది పూర్తి స్థాయి నైవేద్యం అనమాట. ఇందులో చూడు మనం బలవర్ధకమైన నెయ్యి వేసాము,
పెసరపప్పు అరగడానికి మనం మిరియాలు అల్లము జీలకర్ర ఇవన్నీ యాడ్ చేస్తాం కాబట్టి ఎక్కువ రుచిగా ఉంటుంది ఆరోగ్యవంతంగాను ఉంటుంది. కుక్కర్ వచ్చేసింది తీసేద్దాం జయ. ఎగ్గుల వచ్చేసింది. yes చూడడానికి బాగుంది చూడు. ఒకేసారి అయిపోతుంది. అవునండి. ఓకే మీకు ఇప్పుడు ఒకవేళ ఓపికండి టైం ఉంటే చక్కగా మళ్ళీ కాస్త దీని మీద కొంచెం జీడిపప్పు కాస్త కరివేపాకు తాలింపు వేసుకోవచ్చు. మనకు కావాల్సినంత మెత్తగానే వచ్చేస్తుంది. ఇది నీకు మధ్యాహ్నం దాకా కూడా గట్టిగా అవ్వదు మెత్తగానే ఉంటుంది. ఓకే చూడు చూపిద్దాం. దేవాలయంలో పెడతారు చూడు అట్లా వస్తుంది. ఒకవేళ మన దగ్గర ఉండే మరీ పాత బియ్యం అనుకో అప్పుడు ఇంకా కొంచెం ఎక్కువ నీళ్ళు పోసుకోవాలి. నీళ్ళు ఎక్కువ పోసుకోవాలి. సాధారణంగా దేవాలయంలో ఎక్కువగా చేస్తూ ఉంటారు కదా అమ్మగారు కట్టెపొంగలి ఎక్కువ చేస్తారు. అంటే ఇది ధనుర్మాసం రోజుల్లోనూ అప్పుడు ఎక్కువ చేస్తారు కదా. దీన్ని మనం దేవుడికి నైవేద్యం పెట్టేటప్పుడు పైన ఒక స్పూన్ నెయ్యి వేసుకుంటే బాగుంటుంది. దాంట్లో మీరు చూడు కనిపిస్తున్నాయి జీలకర్ర ఎండుమిర్చి కనిపిస్తుంది జీడిపప్పులు కనపడుతున్నాయి మిరియాలు కనిపిస్తున్నాయి అల్లం ముక్కలు అన్నంతో పాటు కలిసిపోతాయి. మొత్తం కలిపి మనం ఒకటేసారి నైవేద్యం పెట్టేసుకోవచ్చు. పైన నైవేద్యం పెట్టేటప్పుడు జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ఏంటంటే నెయ్యి వేసి నైవేద్యం పెట్టుకోవాలి. అంటే వండేటప్పుడు వేసాం కదా అని అనుకోకుండా పైన నెయ్యి వేసుకోవాలి. పైన నెయ్యి వేసి నైవేద్యం పెడితే సరిపోతుంది. అయితే మొదటి రోజు ఇప్పుడు కట్టె పొంగలు మనం చేసి చూపించాం కదా అమ్మగారు. ఇది కాకుండా ఇంకేమన్నా పెట్టుకోవచ్చా దీంతో పాటు? దీంతో పాటు అంటే దేవాలయాల్లో తీపి బూందీ పెడతారు, తర్వాత శనగలు లాంటివి పెడతారు, పెసరపప్పు పెట్టచ్చు, బెల్లం వేసుకుని పెట్టచ్చు. ఇంకా ఏదైతే అది మనకి చేతొచ్చింది. ప్రధానంగా పెట్టేది కట్టె పొంగలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.